హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి బేబీ కార్న్ మసాలా. ఇది చపాతీ, రోటీస్, పూరీస్లోకి, దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ని మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా, అంత బాగుంటుంది. నేను చెప్పే స్టైల్లో కనుక మీరు ట్రై చేస్తే గ్యారంటీగా రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. బేబీ కార్న్ ఇట్లా ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా, ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 200 grams ఉంటుంది. నేను 2 packets తీసుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 1/2 inch నుంచి 1 inch లోపు ఉండేలాగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి. దానిలో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ని కొంచెం బాయిల్ అయిన తర్వాత దానిలోకి మనం ముందుగా కట్ చేసుకున్న బేబీ కార్న్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటిని ఉడికించుకోవాలి. వీటిని మనం 80% వరకు మాత్రమే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకుంటే గనక మనకు కూరలో అవి కొంచెం మొత్తం కలిసిపోతాయి, అంటే చిదురైపోతాయి అంటారు కదా, అట్లా అయిపోతాయి. అందుకని చెప్పి మరీ ఓవర్ కుక్ చేయకూడదు. 80% వరకు కుక్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇవి కుక్ అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాను. బాండీ వేడెక్కింది కదా, ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేశాను. నూనె కాగిపోయింది కదా, ఇప్పుడు దీనిలో 1/2 teaspoon జీలకర్ర యాడ్ చేసుకున్నాను. దీనిలోనే 3 మిరపకాయలు ఎండుమిర్చిని తుంచుకొని ముక్కలుగా వేసుకున్నాను. దీనిలో 2 పెద్ద ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే కనుక మనం ఉల్లిపాయలు ఎర్రగా వేగుతాయి. అందుకే నేను సాల్ట్ యాడ్ చేసుకొని వేపుకుంటున్నాను ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు వేపేటప్పుడు ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే గనక ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేపుకోవాలి. అదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 1 రెమ్మ కరేపాకును కూడా నేను యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, ఫ్లేవర్ లేదంటే ఇది స్కిప్ చేయొచ్చు. నాకు కరేపాకు స్మెల్ బాగుంటుందని చెప్పి నేను యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలోనే 1/2 teaspoon జీలకర్ర, 1/2 teaspoon ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం దీంట్లో పచ్చిమిరపకాయలు వేయలేదు కదా, మీకు ఇష్టం ఉన్నవాళ్ళు 1/2 teaspoon కారంపొడి యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయల తరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేగి నూనె పైకి తేలుతుంది కదా, ఈ టైంలో మనం టమాటా ప్యూరీని రెడీ చేసుకున్నాను. నేను 1/2 కప్పుల టమాటా ప్యూరీని వేస్తున్నాను. 7 కాయలని నేను ప్యూరీగా రెడీ చేశాను. నేను బేబీ కార్న్ 2 packets తీసుకున్నాను కదా, అందుకని చెప్పి 2 కప్స్ టమాటా ప్యూరీ వేశాను. మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు దీన్ని కొంచెం బాయిల్ అవ్వాలి, అంటే మనకి నూనె పైకి వచ్చేలాగా కొంచెం ఉడకనివ్వాలి. దీనిలోనే కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడు దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మనం కొంచెమే వేసుకున్నాం కదా, అది చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. చూసారా, నూనె తేలింది కదా ఇప్పుడు పైకి, అంటే ఉడికిపోయింది. టమాటాలు బాగా ఉడకాలి, నూనెలో ఫ్రై అవ్వాలి. అట్లా అయిన తర్వాత మాత్రమే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసేసాను కదా, వాటర్ కూడా బాగా బాయిల్ అట్లా వచ్చేటప్పుడు మనం ముందుగా 80% కుక్ చేసుకున్న బేబీ కార్న్ ముక్కల్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని దీని మీద మూత పెట్టుకొని మొత్తం వాటర్ ఎగిరిపోయే వరకు ఉడకనివ్వాలి. ఈ టైంలో 6 జీడిపప్పులని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ను కూడా దీనిలో యాడ్ చేసేసాను. ఇప్పుడు అది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళా ఉడకనివ్వాలి. మనకి కర్రీలో ఉన్న ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం ఉడకనివ్వాలి, అంటే కూర మొత్తము కూడా దగ్గరికి రావాలి. కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా, ఈ టైంలో మనం కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోవాలి. మీకు కావాలంటే, నేను గరం మసాలా మొదట్లో వేయలేదు కదా, ఈ టైంలో మీరు గరం మసాలా వేసేసుకొని కొంచెం ఒకసారి తిప్పుకొని మనం బౌల్లోకి తీసేసుకోవచ్చు. మన బేబీ కార్న్ మసాలా రెడీ అయిపోయింది.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇది రోటీలో కానీ చపాతీకి కానీ పూరికి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే తప్పకుండా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.